మీరు చూస్తున్నారు గూగుల్ ట్రెండ్స్లో ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్లోకి వచ్చింది. జూన్ 12 శుక్రవారన్న గూగుల్ ట్రెండ్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీకు కనిపిస్తుంది. గూగుల్ ట్రెండ్స్ అనేది గూగుల్ కంపెనీ నుండి ఒక సర్వీస్. గూగుల్ సర్వీస్లు అయినటువంటి గూగుల్ వెబ్సైట్స్, యూట్యూబ్ ఇటువంటి సెర్చ్ ఇంజిన్స్లో ప్రజలు దేనికోసమైతే ఎక్కువగా సెర్చ్ చేస్తారో, దేనికోసమైతే ఎక్కువగా మాట్లాడుకుంటుంటారో ఆ టాపిక్స్ ట్రెండింగ్లోకి వస్తాయి. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్లోకి రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు, కీలకమైనటువంటి విషయాలు. దీని కారణంగానే మీరు గూగుల్ ట్రెండ్స్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయాలపైన ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్లోకి రావడం మీరు గమనిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ట్రెండింగ్ స్టోరీస్లో టాప్ 5 ట్రెండింగ్ స్టోరీస్ మీకోసం. నెంబర్ 1, టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఈఎస్ఐ కుంభకోణంలో 150 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ వార్త ఒక సంచలనాన్ని సృష్టించి కొన్ని లక్షల మంది ఈ న్యూస్ కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఇక 2వ ట్రెండింగ్ స్టోరీ, ఆంధ్రప్రదేశ్లో నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించారు. 10,64,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కాగా అందులో 5 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో, 2 లక్షల మంది విద్యార్థులకు పైన సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు. అయితే ఇంతమంది విద్యార్థులు ఒకేసారి సెర్చ్ చేయడం వల్ల ట్రాఫిక్ పెరిగి ఆంధ్రప్రదేశ్ మరొకసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇక 3వ ట్రెండింగ్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 న్యాయమూర్తులు రాజీనామా చేశారు. దానికి కారణమైతే ఇంకా సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళకి ఉన్న పని ఒత్తిడి వలన ఈ విధంగా రాజీనామా చేశారన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిజాలు తర్వాత తెలిసిన ఈ విషయం వలన ఆంధ్రప్రదేశ్ మరొకసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇక 4వది, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం 12 పేపర్లకు బదులు 6 పేపర్లనే విద్యార్థులు రాయబోతున్నారని. అయితే పరీక్షలు మాత్రం యథాతథంగా 10 జూలై నుండి మొదలు కాబోతున్నాయి. సో ఈ విషయానికి ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసి చూశారు. ఇక 5వ ట్రెండింగ్ టాపిక్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ టాపిక్గానే ఉంటుంది, అదే కరోనా వైరస్. విజయవాడలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కలెక్టర్ 60% లాక్డౌన్ని బెజవాడలో విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ విషయం మేరకు ప్రజలు ఎక్కువగా దీని గురించి తెలుసుకోవాలని గూగుల్లో వెతుకుతున్నారు. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. సో ఇవి ఇవాల్టి 5 టాప్ ట్రెండింగ్ స్టోరీస్ ఇన్ గూగుల్.